ఇంకొక ఆయన బండి సంజయ్ ఆయన తొండి మాటలు ఆయన తొండి మాటలకు బ్రాండ్ అంబాసిడర్ ఆయన కూడా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నిరుద్యోగుల విషయంలో మాట్లాడుతారు దొంగ దొంగ అని అరిచినట్టుగా మేము అడుగుతాం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాం 8వ సంవత్సరం నడుస్తుంది 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది నువ్వు రాష్ట్రవ్యాప్తంగా మేము 1,32,899 ఉద్యోగాలు ఇచ్చాం ఐటీ రంగంలో 16 లక్షల నుంచి 18 లక్షల ఉద్యోగాలు కల్పించాం నూతనంగా 8900 పైచిలకు పరిశ్రమలను తీసుకొచ్చాం ఐటీ ఎగుమతులను పెంచాం అని చెప్పి చాలా స్పష్టంగా స్వయంగా మా మంత్రివర్యులు శ్వేతపత్రం రాస్తా ఉంటే ఆయన దొంగ దీక్ష చేస్తాడు లంగా లఫంగ మాటలకు బ్రాండ్ అంబాసిడర్ అబద్ధ మాటలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ బండి సంజయ్ ఆయన మాట్లాడతాడు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు మీరు ఎక్కడ ఇచ్చారో చెప్పండి దేశవ్యాప్తంగా 16 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను ఎక్కడ నింపారో చెప్పండి మీరు ఇస్తున్న 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో దానికి సమానం చెప్పమంటే ఇక ముఖ్యమంత్రి గారి దీక్ష గురించి మాట్లాడతారు బిడ్డ బండి సంజయ్ గాని ఈ బండి సంజయ్ గాని రేవంత్ రెడ్డి గారి ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దీక్ష గనుక చేయకపోతే ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు మీరు అధ్యక్షులుగా ఉండేదా మీరు నిలబడేదా ఈ రాష్ట్రంలో మీకు గుర్తింపు ఉండేదా అని చెప్పి వారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు దొంగ దీక్ష అని మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి దీక్ష గురించి మాట్లాడితే బిడ్డ మీరు తెలంగాణను అవమానించినట్టే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ ఉన్న సీట్లు కూడా రాకుండా మీకు ప్రజలు వ్యతిరేకంగా రేపు రానున్న రోజుల్లో మిమ్మల్ని నిలదీస్తారని చెప్పి మీ వ్యతిరేకంగా మీకు ఓట్లు వేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఒకవేళ దొంగ దీక్ష ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిది అయితే ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు కాంగ్రెస్ మెడల్ వంచి కాంగ్రెస్ దిగి వచ్చి ఆ రోజు తెలంగాణ ప్రకటన ఎందుకు చేసినట్టు మీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ లేదా మరి ఆ రోజు అదొకవేళ దీక్ష నిజం కాకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు డిసెంబర్ 9వ తారీఖున ప్రకటించిర్రో అది కాంగ్రెస్ వారు తెలియజేయాలా పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇచ్చి దాన్ని ముందరికి ఎందుకు తీసుకెళ్లారో బీజేపీలు కూడా దానికి సమాధానం చెప్పాలా అనవసరమైన విషయాలు ముఖ్యమంత్రి గారు దీక్ష మీద మాట్లాడడం అది మంచిది కాదు దానికి మీకు ఆ భగవంతుడే బుద్ధి చెప్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ నాంపల్లి బ్రదర్స్ 2 ఆఫీసులు కూడా ఆన్నే ఉన్నాయి సొరంగం దవ్వుకొని వారు వడ్ల విషయంలో వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ వకాల్త పుచ్చుకున్నటువంటి బండ్రోతుగా మారిన రేవంత్ రెడ్డి గారు ఆయన ఇవాళ వడ్ల గురించి విషయంలో మాట్లాడినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సింది పోయి పంజాబ్ రాష్ట్రంలో 98% కొనుగోలు చేశారు మరి పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ నువ్వున్నావు ఈ రాష్ట్రంలో 40% కేవలం ప్రొక్యూర్మెంట్ జరిగింది ప్యారీ ప్రొక్యూర్మెంట్ మిగతా 60% ప్రొక్యూర్మెంట్ జరగాలని కేంద్ర ప్రభుత్వం నిలదీయాలి కదను మోడీ గారిని నిలదీయాలి కదా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అక్కడ ఢిల్లీలో మాట్లాడారు కదా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా వాళ్లకు బండ్రోతుగా మొన్నటిదాకా ఈయన ఆత్మ చంద్రబాబు చుట్టూ తిరిగింది ఇప్పుడేమో ఇక్కడ ఈ బీజేపీల చుట్టూ తిరుగుతుంది నీ ఆత్మ మరి కాబట్టి ప్రజలే నిన్ను నీకు జవాబు చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక తరుణ్ చుక్ ఆయన మాట్లాడింది నిన్న ఆయన నోటికి వచ్చింది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకు కూడా ప్రజలే బుద్ధి చెప్తారు మొన్న మళ్ళా చెప్తా ఉన్నా అమృత్సర్ లో ఎమ్మెల్యే సీట్ గెలవనోడు నిన్న ఛత్తీస్గఢ్ లో మున్సిపాలిటీ గెలవనోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ముఖ్యమంత్రికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి నాదిర్ షా అంటారు బిడ్డ నాదిర్ షా ఇరాన్ నుంచి వచ్చి దేశాన్ని దోసుకపోయిండు మీరు గుజరాత్ నుంచి వచ్చి ఈ దేశాన్ని దోసుకపోతా ఉన్నారు కేసీఆర్ లోకల్ ఓకల్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తరుణ్ చుక్ బేట అమేష యాత్రకు కేసీఆర్ షేరే తుమ్ చువాకా జైసే థోడా దేఖ్ కే బాత్ కరో ఐసా బాత్ కరే తో ఆప్ భీ యే బండి సంజయ్ కా జైసా మెంటల్ బన్ జాతే అమారా కేసీఆర్ సాహబ్ కా ఎక్స్పీరియన్స్ హై ఆప్కా ఉమర్ నీ నీ వయసు ఎంత అంటే మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క రాజకీయంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అంత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మేము నాదిర్ షా కాదు గుజరాత్ నుంచి వచ్చిన బెరగాల పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ దేశాన్ని గుజరాత్ నుంచి పంపించి నాదిర్ షా లాగా అమిత్ షా ఒక నాదిర్ షా అదాని అంబానీ నాదిర్ షా లాగా పంపించి ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో మీరు సొమ్మును కొల్లగొట్టకపోతున్నారు అది గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా
మరి విధంగా అనవసరమైన విషయాలు ఆయన తరుణ్ సుఖ్ మాట్లాడడం రేవంత్ రెడ్డి మాట్లాడడం ఇటు బండి సంజయ్ మాట్లాడడం ఈ బ్రోకర్ మల్లిగాడు మాట్లాడడం ఇయాల యూసులు రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల నుంచి వర్తే శర్మిల దాకా అటు ప్రవీణ్ కుమార్ నుంచి వర్తే ప్రతి ఒక్కరు ఆయన మాట్లాడిన మాటలను హిమాన్స్ మేమమ్మ మాట్లాడిన మాటలను వ్యతిరేకించి ట్వీట్లు కూడా చేసిర్రు యావత్ లోకమంతా తెలంగాణ లోకమంతా చిన్న పిల్లల మీద మాట్లాడడం కుటుంబం మీద మాట్లాడడం తగదని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా ఈ రాష్ట్రానికి పట్టిన శనిలాగా అష్ట దరిద్రులాగా మారిర్రు ఈ బండి సంజయ్ కరీంనగర్ దిక్కు నిజామాబాద్ దిక్కు గుండు అరవింద్ హైదరాబాద్ లో ఈ రేవంత్ రెడ్డి అటు బ్రోకర్ మల్లిగాడు ఇట్లా తయారైనరు కాబట్టి ఈ రాష్ట్రానికి పట్టిన శని మీరని చెప్పి తెలియజేస్తూ మరి అవగాహన లేకుండా అటు ఫామ్ హౌస్ మీద మాట్లాడడం ఇటు రాష్ట్ర విధి వ్యవస్థ మాత్రం మీకు దమ్ముంటే వడ్ల కొనుగోలు విషయంలో కొంత డబ్బులు తీసుకొచ్చి మంచి పేరు తెచ్చుకోండి మీకు దమ్ముంటే ఆయన మాట్లాడతాడు ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు మేము ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ క్లాసులు ఇప్పిస్తాను బిడ్డ ఇయ్యాల మేము చెప్తా ఉన్నాం మీ ముఖ్యమంత్రులను బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కాంగ్రెస్ ముఖ్యమంత్రులను ఇక్కడ తీసుకురండి పాలన అంటే ఎట్లుంటుందో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు క్లాసులు ఇస్తాడు ఆయన 30 సంవత్సరాల కిందనే చంద్ర టీడీపీ హయాంలోనే క్లాసులు ఇచ్చిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి రైతు బంధు ఏ విధంగా ఇవ్వాలో మీకు క్లాసులు ఇస్తాం మీ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు ఉందా 43,675 కోట్లు మీరు ఇచ్చారా రైతు బీమాకు 1,345 కోట్ల ప్రీమియం కట్టాం ఇప్పటికీ 3,500 కోట్లు చనిపోయిన రైతులకు 5 లక్షల చొప్పున ఇచ్చాం ఆ రైతు ప్రీమియం రైతు బీమాను మీ రాష్ట్రాలు అమలు చేసుకునే విధంగా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి క్లాస్ ఇస్తాం కాళేశ్వరం లాంటి దేశంలోనే 1 ప్రాజెక్ట్ అతి పెద్ద ప్రాజెక్ట్ అతి తక్కువ కాలంలో కట్టిన ముఖ్యమంత్రిగా 120,000 కోట్లు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రిగా మీ ముఖ్యమంత్రులకు మీ రాష్ట్రాల్లో మేము క్లాసులు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మా ముఖ్యమంత్రి చేత క్లాసులు ఇప్పిస్తాం మీ ముఖ్యమంత్రులను కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాలను ముఖ్యమంత్రులను తీసుకురండి కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు మీ రాష్ట్రంలో ఉన్నాయా మీ రాష్ట్రంలో లేవు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రికి క్లాసులు ఇస్తారు ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారికి క్లాసులు ఇచ్చే ముఖ్యమంత్రులు ఎవరు లేరు దేశానికి ఒక ఆదర్శం రానున్న రోజుల్లో ఈ దేశానికి దేశ ప్రధానిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దేశ ప్రజలందరూ కోరుకుంటారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడు తప్పుడు విధానాలు మానుకొని కాంగ్రెస్ బీజేపీలు సొరంగ తవ్వకాలు మానుకొని మరి కాంగ్రెస్ బాజాప్త కాంగ్రెస్ వాళ్ళ పార్టీగా మారకుండా రెండు పార్టీలు కుమ్మక్కు కాకుండా ప్రజా సమస్యలపై ఒక సోయితో కొట్టాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేకపోతే ప్రజలే మీకు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.